సిసిఎస్ పోలీసులో తర్వాత రావులపాలెం పోలీసులో కూడా అందరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంతకుముందే ఒకళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 7 అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి, రావులపాలెం, రాజోలు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక 6 ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళని అటాక్ చేసి వెపన్స్తో లేదా బాంబ్స్తో బెదిరించి వీళ్ళ దగ్గర మనం డబ్బులు లాక్కుందాము అనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఈ ఆదిత్య రెడ్డి అనే అతని మీద అటాక్ చేసి డబ్బులు లాక్కోవాలని ప్రయత్నించడం జరిగింది. అది ఫెయిల్ అవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు వెపన్ సంపాదించడానికి వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి భీమవరానికి సంబంధించిన 3, ఆ తర్వాత వీళ్ళు నాటు బాంబు చుట్టడానికి సహకరించినటువంటి 1, అదేవిధంగా వీళ్ళకి ఆ ఇంజెక్షన్ వైల్స్ సప్లై చేసినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. స్పాట్కు వచ్చినటువంటి ఫైరింగ్ చేసినటువంటి ముద్దాయిలిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సహకరించడము, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినటువంటి ఆదిత్య రెడ్డి విక్టిమ్ ఈయన దగ్గర పనిచేసేటటువంటి మురళి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 6 అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా వెపన్ సప్లై చేసినటువంటి ఇంకొక ఇద్దరిని, ఆ తర్వాత ఈ బాంబ్ చుట్టడంలో వీళ్ళకి సహకరించినటువంటి ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కోసం సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.